విధంగా ఆనాడు ప్రారంభమైంది. మాజీ మంత్రి లక్క ఆనందరావు గారు మహానాడు ద్వారా ఏం చెప్పమంటారు, ఎలా జరుగుతుంది ఈ మహానాడు? రాబోయే ఎన్నికలకి సమర్థంగా పూరించడం వల్ల దుర్మార్గమైనటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలన రూపొందించుకో ప్రజలు ఏ విధంగా తరిగొట్టాలనేది దిశా నిర్దేశం చేయబడతాను. ఎందుకంటే ప్రజాస్వామ్య పూర్తి అయింది, రాజ్యాంగ విలువలు అడుగడుగున అరాచకం ప్రబలిపోయింది, అవినీతి పెరిగిపోయింది, పక్షపాతంతో పరిపాలన చేస్తున్నటువంటి రోజులు దగ్గర పడ్డాయి. ఎందుకంటే రాష్ట్రానికి భవిష్యత్తు లేదు, యువతకు భవిష్యత్తు లేదు, విద్యార్థులకు భవిష్యత్తు లేదు, నమ్మి ఓటేస్తే ఏ వర్గానికి కూడా భవిష్యత్తు ఏర్పడలేదు రాష్ట్రంలో. కాబట్టి ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మారుతాం బాధ్యత తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త మీద ఉంది. దానికి ప్రజలు సహకరించడానికి కార్యకర్తలందరూ కూడా సంసిద్ధమయ్యి ఒక యుద్ధం, ఒక రాక్షసు యుద్ధం చేయబడుతుంది. తీర్మానాలు తీర్మానాల విషయంలో కూడా ఎలాంటి వాటి ప్రాధాన్యతారు, ఏ విధంగా వాటి ఇంపాక్ట్ అవకాశం? అన్ని రకాలుగా తీర్మానాల విషయంలో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక పెట్టారు. అన్ని అంశాలు కూడా అందులో మొత్తం కూడా ఒక 6 యూనిట్లుగా తయారు చేసి మొత్తం కూడా మంచి స్టేషన్ ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా ప్రయత్నించాలి, ఏ విధంగా ఇక్కడ తీర్మానాలు ప్రజల్లో తీసుకెళ్ళాలి దాని మీద ప్రత్యేక అన్ని అంశాలు కూడా తీర్మానంలో నిర్మిస్తున్నాం. సమర శంకారావం కూడా ఈ మహానాడు వేదిక మేము గురించిపోతా ఉన్నాం. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారమే లక్ష్యంగా మా అడుగులు ఉండబోతా ఉన్నాయి. ఇక అన్ని వర్గాల సంక్షేమం కొరకు, అన్ని వర్గాల రక్షణ కొరకు కూడా కొన్ని తీర్మానాలు కూడా మేము చేయబోతా ఉన్నాం. మంచి వర్గాల ద్వారా కూడా తీర్మానాలన్నీ ప్రవేశపెట్టి ప్రజలకు వెళ్ళేలాగా కూడా మేము చేయబోతున్నామంటూ ఉన్న టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి నక్క ఆనందబాబు చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్యామ్తో అనిల్, మహానాడు ప్రాంగణం నుంచి.